సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరుకారం మూవీ ఏ సమయంలో మొదలు పెట్టాడో గానీ పాజిటివ్ కంటే నెగిటివ్ వార్తలే ఎక్కువ వస్తూ ఉన్నాయి ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ చాలా ఆలస్యం కాగా వరుసగా మూవీ నుంచి ఒక్కొక్కరుగా తప్పుకుంటూనే ఉన్నారు గతంలో పూజా హెగ్డే ఈ మూవీ నుంచి తప్పుకోగా తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమను కూడా అవుట్ అన్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి అధికారికంగా త్వరలోనే అనౌన్స్మెంట్స్ రానున్నట్లుగా సమాచారం గతంలోనే మహేష్ బాబుతో తమన్కు విభేదాలు వచ్చాయని అతడు మూవీ నుంచి తప్పుకున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి అయితే తర్వాత అలాంటిదేమీ లేదని తెలియంది సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్ అందిస్తున్నట్టుగా కూడా చెప్పారు ఇప్పుడు అది కూడా లేదని స్పష్టమవుతుంది మహేష్ బాబు లాంటి పెద్ద హీరో త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా నుంచి తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు తప్పించుకోవడం అనేది పెద్ద వార్తే ఫిలిం ఇండస్ట్రీలో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది తమన్ స్థానంలో మ్యూజిక్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్న దానిపై గుంటూరు కారం టీం మల్లలుగులు పడుతుంది అయితే రేసలో ఖుషీ మ్యూజిక్ డైరెక్టర్ హెషమ్ అబ్దుల్ వహీబ్ ఉన్నట్టు తెలుస్తుంది ఖుషీ మూవీ నుంచి వచ్చిన రెండు పాటలు సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే దీంతో హషీం వైపు కారం టీం చూపిస్తున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకోగా ఆమె స్థానంలో మీనాక్షి చౌదరికి అవకాశం కలిగింది ఈ మధ్య ఆమెపై కొన్ని సీన్లు తీశారు అయితే కారం షెడ్యూల్ వాయిదా పడింది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి